గడిచిన ఐదేళ్లలో మీకందరికీ తెలుసు మైలవరం మండలంలో సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది. సోలార్ ప్రాజెక్ట్ వచ్చినాక అక్కడ మంచి జరుగుతుంది అందరూ రైతులందరూ అనుకున్నారు. కానీ రామసుబ్బారెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు ఇద్దరు కలిసి శత్రు శాసనం చేసిన వాళ్ళు 50-50 పంచుకున్నారు. ఆ 50-50 పంచుకోవడం ఎలాగంటే, ఆ రోజు రైతులు మా భూములు పోతున్నాయని మొర్రో పెట్టుకున్నా కూడా రోంతా కూడా వాళ్ళ మీద కనికరం లేకోకుండా రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి కొడుకులు ఇద్దరు హైదరాబాద్కు పోయి తాజ్ కృష్ణాలో ఒకే టేబుల్ పైన శత్రు శాసనం చేసిన వాళ్ళు ఒకే టేబుల్ పైన కూర్చొని ఒప్పందం ఒప్పుకొని దాదాపు 7 కోట్లు ఇద్దరు, అంటే 7 కోట్లు. 7 కోట్లు ఎలా సంపాదించారంటే ట్రాక్టర్ కాడ కమిషను, కూలి కాడ కమిషను, హైడ్రా కాడ కమిషను, క్లీనింగ్ చేసే కాడ కమిషను, చివరికి ఎంత సిగ్గుచేటంటే అంబులెన్స్ కాడ కూడా కమిషన్. ఇవన్నీ ఉన్నారు. ఆ రోజు రైతులు ధర్నా చేస్తే ఇదే, ఏ ఊరు రైతులు అంటే రామచంద్రాయపల్లె, నక్కోనపల్లె, దొడియము, కొండంపల్లె, ఈ రైతులు ధర్నా చేస్తే ఆ రోజు రైతుల పైన ప్రేమ ఏమైంది? ఆ రోజు వాళ్ళకి డబ్బులే కానొచ్చినాయి, రైతులు కాని రాలే. నిత్యంగా ఈ రోజు ఎందుకు పోయినా రామసుబ్బారెడ్డి గారు ఎవరో వాచ్మెన్లను తీసుకున్నారని, సెక్యూరిటీ గార్డులను తీసుకున్నారని పోయినారు. నిత్యంగా ఆయన అన్నిటి ఏమంటున్నారు, వీళ్ళంతా రైతులు ఇక్కడ భూములు కోల్పోయినారు. నిత్యంగా భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను, నేనే ఇస్తాను వాళ్ళకు ఉద్యోగం, నేనే ఇస్తాను వాళ్ళకు ఉద్యోగము, రమ్మను, న్యాయంగా నేను కూడా వాళ్ళ తరఫున పోరాటం చేస్తాను. నేను ఒకటే ఒకటి చెప్తాను, అయ్యా ఎవరో రైతులు ఆ పల్లెల్లో భూములు పోగొట్టుకున్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇంకోటి కూడా చెప్తాను, రామసుబ్బారెడ్డి ఆదినారాయణ తిన్న కండలు పిక్క తినేవాడిని కాదు. ఏమొచ్చినా కూడా ఆ ఊరు వాళ్ళు అభివృద్ధి కావాలి, ఆ ప్రాంతం వాళ్ళు అభివృద్ధి కావాలి. మా జగనన్న చెప్పినట్టు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. ఆయన ప్రొద్దుటూరు వాళ్ళ హైదరాబాద్ వాళ్ళకి 20 వేలు. మీకందరికీ ఒక సిక్కు చేట ఏం చెప్తానంటే, ఒక హైదరాబాద్ దగ్గర 20 వేలు కమిషను, ఒక అంబులెన్స్ దగ్గర 16 వేలు కమిషను. ఇంకా కమిషన్లు తీసుకునే సాంప్రదాయం ఎవరిదంటే అది ఒక రామసుబ్బారెడ్డిది, ఆయనతో పాటు ఆదినారాయణది. ఈ రోజు నేను ససవరిని అని పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు నేను ససవరిని? నెక్స్ట్ వస్తుంది ఆదాయము. మాతో కూడా 50-50 సాంప్రదాయం పెట్టుకున్నాం అనుకుంటున్నాడు. మేము 50-50 సాంప్రదాయం కాదు, ఆ కమిషన్ల సాంప్రదాయమే మేము ముందరికి పోవడం లేదు. మాకైతే కమిషన్ వద్దు, మాకుండే వ్యాపారాలు బాగున్నాయి. మా పెద్దలు కూడా బాగా మాకు పుష్కలంగా వ్యాపార నేపథ్యము, వైద్య నేపథ్యము పెట్టారు. మేము అలాంటి దానిలో పోము. కానీ రామసుబ్బారెడ్డి కేవలం కమిషన్ల కోసమే ఈరోజు ఆడిపోతున్నారు. మీకందరికీ తెలిసినట్టే డీజీ ట్యాక్స్ అనేది ఒకటి పెట్టారు, అంటే దేవుడి గుల్లకుంట ట్యాక్స్. మీకందరికీ తెలుసు దేవుడి గుల్లకుంట వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ వసూళ్ళు, అంటే ఇన్కమింగ్ ఎట్లున్నారు అంటే టేబుల్ కింద వచ్చే ఇన్కమింగ్ మీద ఆధారపడి ఉన్నారు. కనీసం తన రైతులకు ఏం జరిగిందన్న, గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడైనా మాట్లాడింటే రామసుబ్బారెడ్డి గారికి ఈరోజు కూడా మేము హ్యాట్స్ ఆఫ్ అన్నాము. ఈరోజు తను ససవర్ అన్నట్టు నచ్చుకొని పోయినాడు. తన ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు తన కొడుకు శివారెడ్డితో ఎంత అక్కడ వర్కులు చేయించాడు. నిజమైన వాస్తవాలు నేను మాట్లాడుతున్నాను. శివారెడ్డిని పెట్టి వర్కులు ఎందుకు అలా చేయించినాడు? ఆ పొత్తు రైతులు కానరాలేదా? ఆ పొత్తు రామచంద్రాయపల్లె రైతులు కానరాలేదా? ఆ రోజు కొండంపల్లె రైతులు కానరాలేదా? ఆ రోజు కానరాని, ఈరోజు రైతులు కానీ. నిజంగా వాళ్ళు పనిచేసే వాళ్ళు, నిజంగా కొండంపల్లెల్లో ఏదో పల్లెలు రైతులు భూములు కొట్టుకునే వాళ్ళకైతే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకంటే స్థానికులు చాలా నష్టపోయినారు. రమ్మని నేనే చెప్తాను, ఎక్కడో పొద్దుటూరు వాళ్ళను, బయట బయట వాళ్ళను ఆయన దగ్గర ఖర్చు చేసిన కార్యకర్తలతో ఉద్యోగాలు ఇప్పించినారు. నిజంగా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి? భూములు కోల్పోయిన రైతులకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినారా? ఎక్కడా ఇవ్వలేదు. కేవలం ఆయన ఏమున్నారంటే నెక్స్ట్ ఏమిగా ఫ్యాక్టరీలు వస్తున్నాయి, దానిలో ఎలా కమిషన్ కొట్టాలని. మీకందరికీ తెలిసిందే, ఇదే విధంగా ఆయన జైలు నుంచి వస్తానే ధాన్యా ఫ్యాక్టరీ ముందు పోయి ధర్నా చేసినాడు. ధర్నా చేస్తే ఆదినారాయణ ఏం చేశాడు? 40% డబ్బులు అప్పించాడు ఆయనకు వచ్చే లాభంలో. అంటే ఇదే అనువైతే నా దగ్గర కూడా కల్టివేట్ చేస్తున్నారు. నేనే ఇప్పుడు ఏమి ఆశ పెట్టుకోవడం లేదు. నాకే పర్సంటేజ్ వద్దట, ఆయనకు ఆదాయం పోయింది. ఆఖరికి 20 మెగావాట్లు అక్కడ మిగిలింది. 20 మెగావాట్లు అంటే 70 ఎకరాలు మిగిలింది. ఆ 70 ఎకరాల్లో నాకేమొస్తుందా అని చిల్లర కోసం తిరుగుతున్నాడు. ఈ అన్ని ఏరియాస్లు కూడా అయ్యాయి. నిజంగా ఆయన నిజమైన ఫ్యాక్షనిస్ట్ కాదు. ఫ్యాక్షన్ పక్కన పెట్టాడే, నా దగ్గరికే రమ్మను, సుధీర్ దగ్గరికే రమ్మను, ఈ లేవు, ఈ అన్యాయం తిరిగాను, మేమే ఇస్తాం, మేము కూడా ఆయన తరఫున పోరాడదాం, ఆయన డిస్కషన్ చేయమని రమ్మను. డిస్కషన్కి రాడు. ఎంతసేపునే కత్తు నూరడం, బంధు తీసుకోవడము, ఈ అనవైతే పరిశ్రమ రామసుబ్బారెడ్డి గారు. ఇంకైనా తాలూకా మారింది, మేము విద్యావంతులు వచ్చినాము. నిజంగా మేమేం కోరుతున్నాము, ఆ 7 పల్లెల్లో మా మొత్తం మైలవరం లీడర్లందరూ ఇక్కడ కూర్చున్నారు. మేము మైలవరం మండలం అంతా కూడా అభివృద్ధి కావాలనేది మా కోరిక. కానీ ముందు
రైతులు ఎవరు భూములు కోల్పోయినారా, వాళ్ళకి అభివృద్ధి కావాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. అది జరగకోకుండా ఊరికి నేను ధర్నా చేస్తా, నేను అది చేస్తా అంటే ధర్నాలతో పరిష్కారం కాదు. నిజంగా నీలో న్యాయము నీతి ఉంటే, రామసుబ్బారెడ్డిలో నీతి న్యాయం ఉంటే ఇన్ని రోజులు అవి వెయిట్ చేయడం నిజంగా వాళ్ళకే ఇచ్చింటారు. లేదా నాకే మాట్లాడి ఆయన ఓట్ రాబోతు 2009 నగాడికి వచ్చి ఎట్లా చేసినాడు, ఇంకొంత అడగమను ఏం సుధీర్గా నీకు అన్యాయం, మా వాళ్ళకి అన్యాయం చేసినాను అంత అడగడు. ఎంతసేపు కోస్తాం సమ్ముతాం ధర్నాలు చేస్తాం, ఇయ్యే నా వాళ్ళకు ఆ ఖర్చులు పక్కనే నిజంగా అభివృద్ధి చేయి, ఆ రైతుల కోసం రా, నేను పోరాడుతున్నాను, నువ్వు తిన్నే 7 కోట్లు తెచ్చి అక్కడ పెట్టు రైతులకి, వాళ్ళకు ఆ భూమి కోల్పోయింది లేదా వాళ్ళకి వేరే సార్ భూమి ఇప్పి అట్లాంటివి చేస్తామల్లే, నీ ఆదాయం పోయింది. నువ్వు ఎంతటి ఆదాయం నేను చెప్పమంటావా, ట్రాక్టర్ 2500 ఇస్తారు, 1600 ట్రాక్టర్ వరకు ఇచ్చినాం, కూలి 500 ఇస్తారు, 300 ఇచ్చినాం, హైడ్రాకు 85000 ఇస్తారు, 60000 ఇచ్చినాం, అంబులెన్స్కు 60000 ఇచ్చారు, ఎంత ఇచ్చారు 40000 ఇచ్చాం, వెహికల్ కాడ అన్ని కాడ కమిషన్లే. ఎందుకంటే మీరు కమిషన్ల తప్ప మీరు ఏం వ్యాపారాలు చేసి మీ పిల్లలున్నైనా కనీసం మీ కొడుకును కూడా చక్కటి దారిలో పెట్టాయి, ఇదే కమిషన్లకే మరిమినాం. ఇంకా ఇప్పుడు కమిషన్లు కావాలని ఇప్పుడు దండయాత్ర చేస్తున్నాం, ఇంకా నువ్వు ప్రజలను ఇంకా పిలిచేది నీకు పోలేదు. అంటే మీరు ప్రజలందరూ ఒకటే అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబంతో ఆ రక్తం ఉంది, ఆ రక్తం పోదు. ఇప్పుడు కూడా అదే రక్తం, నేను వచ్చినాక ఎమ్మెల్యే అయినాక స్థానికులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, భూములు పోగొట్టుకున్నారు, ఎవరెవరికి బండ్లు ఇచ్చాం, ఎవరెవరికి ట్రాక్టర్లు ఇచ్చాం, లోకల్ వాళ్ళకి ఇచ్చాం. అందులో లోకల్ వాళ్ళంటే ఎవరు, ఐదు పల్లెల గ్రామ ప్రజలే. ఇంకా చిన్న కోమర్ల వరకు కూడా రాలేదు, రామసుబ్బారెడ్డి పెట్టిన వాళ్ళు 4 చిన్న కోమర్ల, చిన్న కోమర్ల వాళ్ళే 4 ఉన్నారు, వాళ్ళని తీలేదే, వాళ్ళని ఎవరు తీలేదే, ఆ గ్రామ ఆ మండలం ప్రజలైందనే వాళ్ళని తీలే, ఆ మండలం ప్రజలైందనే వాళ్ళని తీలే, తలమంచి పట్టంలో తీలే, అక్కడ ఉండే వాళ్ళని ఎవరిని తీలే, కేవలం నాన్ లోకల్ వాళ్ళు సరిగ్గా డ్యూటీలకు రావడం లేదు, ఏమని బెదిరిస్తున్నారు, కాంట్రాక్టర్ని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. అందుకు కాంట్రాక్టర్ రైట్ అథారిటీ తీసేదానికి, ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ని పనిచేయని వాళ్ళని బెదిరించేదానికి అడిగిపోయినాడు. మళ్ళీ ఏమంటే మా పైన బుర్ద జరుగుతారు, వైఎస్ఆర్ పైన మేమేదో బెదిరించామని. ఇంతవరకు నేను ఆ సోలార్ ప్లాంట్ ఎట్టుంది కూడా వస్తుండేది, పాపం నిన్న ఒకటే ఏదో సబ్స్టేషన్ కాడ జరిగితే దానికి కూడా పెద్ద రాజకీయం చేసి మా ఆంజనీయులన్నా నేర్పించారు వద్దరాలని. ఎప్పుడు ఇదే రావాలి ఫ్యాక్షన్ నేపథ్యం. అయ్యా రామసుబ్బారెడ్డి నువ్వు మారు, ఊరికే పైన నటించాకు, నీ అసలు నీ ఒళ్ళంతా విషయమే, నేను మాట్లాడితే మాట్లాడేది రాదంట, నిజంగా నేను మాట్లాడేది రాదనేది నా క్లిప్పింగ్స్ అని చూడ అరవదు అంటే ఎలక్షన్ల ముందర, అందుకే నీకు ఆ ప్రజల అతీరిపించింది. నిజంగా తిన్నానని చెప్పు, తినింటే అంటా చెప్పా, నేనేం తిన్నా, నేను ససోర్నే అంటావు, ఇవన్నీ ఎవరిటి రమ్మన్. నీ కొడుకు ఎంతమంది వెండర్లను పిచ్చుకొచ్చాడు, ఆదినాది కొడుకు ఎంతమంది వెండర్లను పిచ్చుకొచ్చాడు, వెండర్లు అంటే సబ్ కాంట్రాక్టర్లు, ఎంతమందిని దొరకొచ్చినాడు, ఎంత డబ్బులు వసూలు చేసినాడు, ఎవరు నువ్వు ఎవరమైనా రమ్మన్ చర్చకు రమ్మన్ నేను పిలుస్తాను. ఇదే ఆ రోజు నేను కనీసం ఒక 5 మంది ఉద్యోగం ఏమైనా రిక్వెస్ట్ చేస్తే కూలి ఉద్యోగాలు సెక్యూరిటీ ఉద్యోగాలు కూలికి రాళ్ళెత్తను పోయిన వాళ్ళని కూడా నువ్వు తప్పించావు. ఏమంటే వైఎస్ఆర్ వాళ్ళని ఒక ట్రాక్టర్ నమ్మించే వైఎస్ఆర్ వాళ్ళు అంటాం, కానీ నేను వైఎస్ఆర్ టీడీపీ అని చూడలే, స్థానికులు అని చూసాం మేము. స్థానికులు ఏంటంటే అక్కడ భూములు పోగొట్టుకున్నారు, భూములు పోగొట్టుకునే వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళ జీవనోపాధి పోయింది వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి. మేము తాలూకా జమ్మనూడు తాలూకా అంతా కలిసి మైలవరం మండలంలోనే ఆ 7 పల్లెలకు ప్రయారిటీ ఫస్ట్ ఇవ్వండి అని అడిగా. ఇప్పుడు ఇంకా రాబోతా 750 దాని కమిషన్ కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నావు రామసుబ్బారెడ్డి, నువ్వు నీ వెనకలుండే దొంగలందరినీ కూడా వేసుకుని మీరు నిజంగా లోకల్లో ఎంతమంది వచ్చినారు చెప్పు, నీ వెనకబడి ఇప్పుడు రైతులు ఉన్నారు, ఒక ఆడమంచి దగ్గరే నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావా, దా పదాం రా దొడియం పదాం, రామచంద్రాయపల్లి పదాం, నక్కోనపల్లి పదాం, దా పదాం రా, రావు. నీలో ధైర్యం లేదు రచ్చేదానికి, ఎందుకంటే నువ్వు లక్కలు లంచానికి పాలు పడినావు కాబట్టి మేము రైతుల కాళ్ళ ఎగిరేసుకొని వస్తాను రావు. ఇలాంటి నీ ట్యాక్స్ కలెక్షన్ నువ్వు కానీ దేవుడు నువ్వు కానీ ట్యాక్స్ కలెక్షన్ పాలసీ ఆపుకోండి, అందుకనే మిమ్మల్ని అన్నారు ఉత్త ట్యాక్స్ కలెక్షన్లే మీరని. కేవలం రాజకీయం మీకు ఎందుకు తెలుసా, ప్రజాసేవ కోసం కాదు, మీ డబ్బులు కలెక్షన్ కోసమే. ఇవన్నీ నీ తప్పులు ఉన్నాయి, మళ్ళీ నువ్వు అడిగి పోయి ఈ గొడవ చేసి ఎన్నో హైలైట్ చేయాలని బెదిరియాలి. నిజంగా కాంట్రాక్టర్కు ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్, ఇది ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చినారు, వానికి బాగా పనిచేస్తే వాడే పెట్టుకుంటాడు, వీళ్ళు పని చేయడం లేదు పాటు చేయడం లేదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, పని చేసేవాడిని ఎవరు తీసేయరు. వాళ్ళు పనిచేయడం ఏమంటే మేము రామసుబ్బారెడ్డి మనుషులం, రామసుబ్బారెడ్డి పెట్టిన రౌడీలం, రామసుబ్బారెడ్డికి ఏ బండి లోపలికి పోతుందని చెప్పే వాళ్ళము,
ఇప్పుడు ఆ చెప్పే వాళ్ళని తీసేసిన దానివల్ల అంటే ఒక ట్రాక్టర్ లోపల పోయినా రామసుబ్బారెడ్డి ఫోన్ పోతుంది, ఒక ట్రాక్టర్ ఒక వ్యాన్ పోయినా రామసుబ్బారెడ్డి కొడుకు పోతుంది, లేదా రామసుబ్బారెడ్డి చిన్నమ్మ నచ్చిందేమో కూడా ఫోన్ చేసి బెదిరించన్నారు. అంటే ఈ బెదిరింపులు అవసరమా? ఇంకా ఏమని అంటే నోరు రమ్మను చర్చకు రమ్మను, ఒక చిన్నపిల్లని అనుభవం లేదని నన్ను అంటున్నాడు కదా, 51,000 మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించాలంటే నాతో నిజాయితీ ఉంది, నిజాయితీ ఉంది. ఇప్పుడు అతనికి ఎందుకు ఓట్లేదు? రామసుబ్బారెడ్డి ఆదినాన్ని కలుసుకొని కష్టపడి చేశారు కానీ నిజాయితీగా చేశారా? ఈ పొద్దు కూడా నేను నిజాయితీగా అన్నాను, అన్ని రేట్లు అన్ని వాళ్ళకే ప్రజలకు ఇచ్చిన ప్రజల అకౌంట్లోనే వేసుకొని తినండి అన్నాను. ఎందుకు ఇచ్చినాము? ప్రజలు బాగుపడాలి, స్థానికులు బాగుపడాలి, భూములు కోల్పోయిన వాళ్ళ బాధ ఉంది. నేను కూడా రేపు అసైన్మెంట్ కమిటీ పెట్టిస్తున్నాను, అయ్యా డీకేడీ భూములు పోయిన వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగాలి. ఆ న్యాయం ఎలా చేయాలి? కేవలం కాంపెన్సేషన్ ద్వారా, లేదా వీళ్లకు మళ్ళీ భూమి అనే తీయాలి, ఈ రెండు చేయాలి. ఈ ఏది చేయకోకుండా ఊరికి వాళ్ళపై దండయాత్ర కాంట్రాక్టర్లపైకి, ఎక్కడి నుంచో ఆ నార్త్ ఇండియా నుంచి వచ్చిన సోలార్ వాళ్ళపైకి ఇట్లా దండయాత్ర చేసే ఈ పొద్దుకి మన పరిశ్రమలు రాలేదు. ఇప్పుడు ఈ జమ్మలోడు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయ్యా? నువ్వు రెండు పర్యావరణాలు మంత్రిగా ఉన్నావు, ఆదినారెడ్డి నిన్న పర్యావరణ మంత్రిగా ఉన్నాడు, ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి? కేవలం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే అది వచ్చినాయి. దాని విషయం ఇప్పటి వరకు ఒకటి రాలేదు. అదే ఎర్రగుంటలో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? నువ్వు ఈ విధంగా బెదిరించబట్టే రావడం పరిశ్రమలు. కనీసం ఒక సోలార్ రోప్వే కూడా వేసుకోలేను అని నువ్వు వాళ్ళని కూడా బెదిరించావు. ఒక టూరిజం డెవలప్మెంట్లో ఏమి లేదు, ఎట్టొస్తారు ఇట్లా బెదిరిస్తా అంటే మనకెట్టొస్తారయ్యా? ఎట్ట ఉపాధి వస్తుంది మన పిల్లలకు? మన పిల్లలకు ఉపాధి వస్తే మీ వెనకబడి రారనే ఆలోచన మీది. మా ఆలోచన ఏంది? చదువుకొని ఉద్యోగ అవకాశాలు వస్తే హ్యాపీగా వాళ్ళ పిల్ల పిల్లలతో బాగుంటారు, ఇది మన ఆలోచన. ఇంకా మారలే మీరు, ఇంకెప్పుడు మారుతారో చూసుకోండి. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నల్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను అడుగు, నేను డైరెక్ట్ నీకు జవాబు చెప్తా. పేపర్లతో డైరెక్ట్ నాకే ఫోన్ చేయి, లేకపోతే డైరెక్ట్ రా నా ఇంటికి రా, కాఫీ పోసి నీకు చెప్తా, కాఫీ పోసి చెప్తాను నీకు. రామసుబ్బారెడ్డి నువ్వు చేసిన తప్పు ఇది, నీ అంత ధైర్యం నీకే అడుగుతుంది. ఎప్పుడు పురుషే వంతనే కత్తి కొట్టుకొని చూసావు. మళ్ళీ ఏమంటే మంచి ఒకటి నిజాయితీ ఉంటాడు, మంచి ఆడికి ఇన్ని లెక్కలు తిని మంచి ఆడికి నువ్వు నీ కొడుకు ఆదినాడి కొడుకు ఒక తాజ్ తీసాలో వీళ్ళని పెట్టుకొని మహేంద్ర సోలార్ డైరెక్టర్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని లెక్కలు పంచుకుంటారు. కనీసం మా వాళ్ళు ఒక ట్రాక్టర్ పెట్టుకోవాలంటే పెట్టుకోలే, వాళ్ళంతా వాళ్ళు ఏదో ట్రాక్టర్ పెట్టుకుంటే అది వైఎస్ఆర్ ట్రాక్టర్ పీకేసారు. ఈ పొద్దు మళ్ళీ మీరే ఆధిపత్యం ఉండాలి. కాంట్రాక్టర్లకు స్వేచ్ఛ లేదా? మేము కూడా ఏమనలే, కాంట్రాక్టర్లకు స్వేచ్ఛ లేదు, మేము నిలబెడలే కాంట్రాక్టర్లు. ఈరోజు నువ్వు బెదిరించను కదా, ఏమంటే అది దుర్ద వైఎస్ఆర్ అవుతాయి. మేము మా లీడర్ గారు ఏమన్నారు, స్వేచ్ఛగా అందరూ వ్యాపారం చేసుకుని అన్నారు. ఆ స్వేచ్ఛను కూడా నువ్వు బెదిరించను, మేము ఆ స్వేచ్ఛను కూడా వాళ్ళ దొరికిపోలే వాళ్ళని బెదిరించాను.